గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు బీసీలకు ఎస్సీలకు ముస్లింలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు స్థలాలు కేటాయించి నిధులు విడుదల చేస్తే ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను నిలుపుదల చేసి ఆ నిధులను స్థానిక ప్రజా ప్రతినిధి పక్కదారి పట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు। పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వర్మ మీడియా తో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గానికి స్థానిక ప్రజా ప్రతినిధి చేసిందేమీ లేదని తన హయాంలో జరిగిన అభివృద్ధిపై ఈ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని స్థానిక ప్రజా ప్రతినిధికి మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు। ఈ మీడియా సమావేశంలో రెడ్డం భాస్కర్ రావు, సక్కుమళ్ళ గంగాధర్, అల్లవర్పు నగేష్, రాయవర్పు తిరుమలరావు, కోళ్ళ బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు। అలాగా గడప గడప అంటే ప్రజల మధ్యన తిరగాలి, పత్రికా విలేకరుల మధ్యన తిరగాలి, సెల్ఫోన్ వీడియోల మధ్యన తిరగాలి, ఎక్కడ లేదు। ఇక్కడ వాలంటీర్లు చుట్టూ వలయం, దాని వెనకాల కానిస్టేబుల్ వలయం, ఎందుకే గడప గడప తిరగడం? కాపు కళ్యాణ మండలం గురించి కామెంట్ చేశారు। మున్సిపాలిటీ తీర్మానం అంటే ఏంటి బాబు దొరగారు? గవర్నమెంట్ జీవో అంటే ఏంటి బాబు దొరగారు? ఫౌండేషన్ టెండర్ అంటే ఏంటండి దొరగారు? వెళ్ళి ఒకసారి నేర్చుకోండి, చెప్తారు। అటువంటి దాన్ని మీ మేనల్లో పేర్న పట్టాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తే టౌన్లో ఉన్న కాపులు మేమందరం వచ్చి తిరగబడతా కాపు కళ్యాణ మండపం ఆగింది, ఇప్పుడు కన్నుండినట్టుంది మళ్ళీ। అలాగే బీసీ కళ్యాణ మండపం ఆ రోజుల్లోనే మీరు అది కబ్జా చేయడానికి చూశారు, బీసీ కళ్యాణ మండపం దాని మీద కన్నుడింది, కొట్టేస్తారు రెండు సైట్లు ప్రజలు చూడండి। అలాగే ముస్లిం కళ్యాణ మండపం షాదీఖాన్ ఇచ్చాం 50 లక్షల దానికి, ముస్లిం కళ్యాణ మండపానికి దీనికి 50 లక్షలు దానికి 50 లక్షలు, ఒక్కొక్కటి విలువ స్థలం వాల్యూలో చూసుకుంటే 2 కోట్లు ఇచ్చాం, టెండర్ అయింది, నువ్వు వచ్చావు డబ్బులు ఎక్కడ పట్టుకెళ్ళావు నువ్వు చెప్పాలి, ప్రజల సమాధానం ఎందుకు ఆగిపోయినా నువ్వు చెప్పాలి, నేను కదా ఎందుకు ఆపు చేసావు చెప్పాలి।